రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యము, ఆయన అహంకారము, ఆయన వేల కోట్లు డబ్బు సంపాదించిననే ఒక అహంతో ప్రతిపక్షాలను కానీ పత్రికల వాళ్ళను కానీ విలేకరులను కానీ లాస్ట్కు ఓటేసిన ప్రజలను కానీ దౌర్జన్యమే ఎజెండాగా పెట్టుకున్నాడు. దానికి ఉదాహరణ, ఫస్ట్ ఉదాహరణ ఎస్ఐ హైమావతి గారిపైన జరిగిన దాడి. కడప ఎస్పీ గారి దగ్గరికి పోయి మట్కా, క్రికెట్టు, గ్యాంబ్లింగు, ఇసుక, గంజాయి, దొంగ నోట్లు, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు ఏవి చేసేవాళ్ళు ఉన్నా కూడా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ రాదని ఒక డ్రామా అల్లించి ఎస్పీ గారి దగ్గరికి పోయి చెప్పించినాడు. మరి ఒక బీసీ మహిళ ఎస్ఐ పైన ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తే, ఇంతవరకు దాడి చేస్తే ఆ నిందితుల్ని పోలీసులు పట్టుకోలే. ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేను ప్రశ్నిస్తానని చెప్పి నా మీద కక్షతో తప్పుడు కేసు పెడితే 6 టీములు వేసినాం ప్రవీణ్ రెడ్డి కోసం వెతికేదానికి అంటాడు. మరి ఒక ఎస్ఐని కొడితే, సాటి ఉద్యోగస్తురాల్ని కొడితే ఈ 6 టీములకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ నిందితులను పట్టుకోలేకపోతున్నారు? కారణం, దీని వెనకాల బిగ్ బాస్, అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ అయినటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఒక ఎస్ఐ బీసీ మహిళను కొడితే కనీసం ప్రెస్ ముందరికి వచ్చి కూడా అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా దాన్ని ఖండించలేదంటే దీని వెనకాల అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉందనేసి ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి అరాచక పాలనకు ఇది నిదర్శనం. రెండవది, ఇర్ఫాన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలరు విందు పెట్టి అసమ్మతి వర్గం తన దగ్గరికి రాకుండా ఇన్ని రోజుల నుంచి అసమ్మతి వర్గంలో ఉంటున్నారని చెప్పేసి ఆ కౌన్సిలర్లు వాళ్ళు సరే మీటింగ్ వాళ్ళ అజెండా ఏందో, వాళ్ళు ఎందుకు కలిసినారో రాజకీయంగా నేను మాట్లాడట్లే, నేను దాని మీద విమర్శించడం లేదు. కారణం ఏంటంటే కలుసుకున్న వ్యక్తులకు తెలుసు, కలుసుకున్న వాళ్ళు ఏం చర్చింటారో వాళ్ళకు తెలుసు తప్ప మీడియా వాళ్ళకో బయట ప్రతిపక్షాలకో మాకు తెలియదు. మరి వాళ్ళు అక్కడ మీటింగ్ అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మీ ఆఫీస్ మీద, తర్వాత ఈనాడు పేపర్ను మీద, ఈనాడు సంస్థల మీద ఎమ్మెల్యే అవాక్కులు చవాక్కులు పాల్తా తన రౌడీజం, తన మార్క్ రౌడీ పాలనకు నిదర్శనంగా ఇక్కడి నుంచి 20-30 బండ్లేసి కడపకు పంపించినాడు. నేను అడుగుతాను ఎమ్మెల్యే గారిని, ఆ ఫోటోలు ఎవరు బయటికి పంపించినారు? అసలు ఆ ఫోటోలు తీసింది ఎవరు? ఆ ఫోటోలు తీసింది అక్కడికి వచ్చిన వాళ్ళలో విందు ఏర్పాటు చేసిన వాళ్ళే. ఆ ఫోటోలు ఎవరికి పంపించినారు? కడపలో ఉండే డెస్క్కో మీడియా వాళ్ళకు పంపించినారు. మీడియా వాళ్ళు పేపర్లో రాసినారు ఏమని, అసమ్మతి వర్గం సంబంధించి బీటలు వాడుతున్న రాచమల్లు కోట అని నిజం రాసినారు. సరే నీకు నచ్చలే, ప్రెస్ మీట్ పెట్టి ఖండించు, డిన్నర్ ఇచ్చిన ఇర్ఫాన్ను పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ఖండించు, చిప్పగిరి ప్రసాద్ నాడు ఉన్నాడు ఫోటోలో ఆయనతో ఖండించు, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళని ఎట్లాగూ నువ్వు నీ అధికార బలము, నీ రౌడీజం ఉపయోగించి బెదిరించి వాళ్ళతో ఖండిస్తావు. మరి ఇర్ఫాన్ ఇప్పటికి 2 రోజులైంది, మొబైల్ స్విచ్ ఆఫ్ అంట, ఆయన ఎక్కడికి పోయినాడో తెలియదు. అంటే ఎవరి బెదిరింపులు? మీ బెదిరింపులు ఉంటేనే కదా. దీంట్లో పత్రికల వాళ్ళ, మీడియా వాళ్ళ తప్పేందో ఎమ్మెల్యే గారు చెప్పాలా? మరి నీ కోటలు బీటలు వాడినాయని రాస్తానే అంత ఉలిక్కి పడతావు, జగన్మోహన్ రెడ్డి గారి నీకు టికెట్ అనే అభద్రతా భావంతో ఉలిక్కి పడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాదు, నేను ప్రార్థిస్తానా జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రొద్దుటూరు ప్రజలు ప్రార్థిస్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు టికెట్ మార్చాకు, రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఇస్తే ఒక్కసారి ఆయన అహంకారాన్ని దించి ఆయనకు ఓటమి చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇంకా దాన్ని కూడా ఆపుతావా? మరి నేను అడుగుతానా ఎమ్మెల్యే గారిని, సాక్షి పేపర్లో వరద వర్సెస్ ప్రవీణ్, లింగారెడ్డి వర్సెస్ ప్రవీణ్ అని రాపించినావు ఆర్టికల్స్, సరే నువ్వు రాపిలే నీది కాదు పేపరు, సాక్షి పేపర్లో రాసినారు. ఏ రోజైనా పొద్దుటూరు ప్రజలు ఒక్కటి గమనించండి, రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ప్రవీణ్కు ఉండే తేడా చెప్తున్నా. నా మీద సాక్షి పేపర్లో చేయని గొడవలకు నా మీద ఇండ్ల మీద మనుషులను పంపించిన రోజు నుంచి నీ సాక్షిలో నువ్వు రాసినావు, వరద ఇంటూ ప్రవీణ్ అని పెట్టినావు.
ఏనాడైనా వరదరాజరెడ్డి గారు కానీ నేను కానీ ఎక్కడైనా బహిరంగంగా ఒక మాట అనుకున్నామా? మాకు ఆయనకు ఏమన్నా గొడవలు జరిగినాయా? అసలుకు నీకేం సంబంధం? ఆ పేపర్లో వచ్చింది. మరి తేడా గమనించండి, మేము ఎవ్వరము కూడా సాక్షి ఆఫీస్ కడిపోయి మేము ధర్నా చేయలేదే. సాక్షి పేపర్ ఆఫీసులు కడిపోయి మేము పేపర్లు కాల్చి ధర్నా చేయలేదే. మరి మా పైన రాస్తే మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు, రాస్తే రాసుకుంటారు పేపర్లో. నిజమేందో ప్రజలకు తెలుస్తుంది, లేదు తప్పుడు రాత వచ్చింది, ఇర్ఫాన్తో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పిండు అలా, ఈ వాటికి చెప్పాలా? నీ కోటలు బీటలు వాడితే మీడియా వాళ్ళని మాట్లాడితే ఏంది కరెక్ట్? ఇది నేను ఎక్కడ ఎక్కడ రాంగ్ మెసేజ్, ఎక్కడ ప్రజలకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? మీడియా అనేది వెరీ క్లియర్గా నువ్వు తెలుసుకో రాచమల ప్రసాద్ రెడ్డి, నేను చెప్పినా రాస్తారు, నువ్వు చెప్పినా రాస్తారు, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాస్తారు. సరే, ఒకవేళ వాళ్ళు రాసిన దాంట్లో ఏదైనా మసాలా వేసి తప్పు రాస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించు. అయ్యా ఇదో మీ పేపర్లో ఇది వచ్చింది, ఇదో మా ఇర్ఫాన్ పక్కన పెట్టుకొని, ఇదో మా ఇర్ఫాను డిన్నర్ ఇచ్చింది దీనికి కాదు లేకపోతే దీనికని. ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి, అక్కడ ఉండేవాళ్ళు గన ఫోటోలు తీసి బయటికి పంపించకపోతే ఫోటోలు మీడియా వల్ల ఎట్లొచ్చినాయి? ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ప్రొద్దుటూరులో శాంతి లేకుండా పోతుంది. ఎస్ఐని కొడితే నో పోలీస్, 20-25 వెహికల్ వేసుకొని ఒక జిల్లా కేంద్రానికి పత్రికా ఆఫీస్ ముందర ధర్నా చేయనీకి పోతా అంటే నో పోలీస్. చేయని నేరానికి నేను ఏ తప్పు చేయకపోయినా మా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తల్ని ట్రబుల్ మ్యాంగ్లర్స్ అంట. ఏ కేసులు లేకపోయినా పొద్దున స్టేషన్కి రాండి అంటారు, సాయంత్రం వరకు పెట్టుకుంటారు. ఇది నిజంగా నేను అడుగుతానా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని? మీకు ఎలా ఇలా చేయబుద్ది అవుతుంది? ఆ పక్కన దాడులు చేస్తా అంటే పోలీస్ ఆఫీసర్ను పట్టుకోలేకపోయిన వాళ్ళు ట్రబుల్ మేకర్స్ అని పిలుస్తున్నారు. దయచేసి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఏ కేసుల్లో లేకపోయిన వాళ్ళని కన్నా స్టేషన్లకు అడిగి పిలిస్తే ఆ స్టేషన్ల దగ్గరికి నేనే వచ్చి ధర్నా కూర్చుంటా. ఏ తప్పు ఏ నేరం చేయకపోతే ఎందుకు పిలుస్తారు? నందం సుబ్బయ్య మర్డర్ కేసులో ఉండే వాళ్ళని పిలిచారు, రమేష్ యాదవ్ను చంపుతామని పిలిచిన వాళ్ళని రమేష్ యాదవ్ కూడా నిన్ను చంపుతామని బెదిరించిన వాళ్ళని పిలిచారు, మమ్మల్ని ఏదైనా చేస్తామని వాళ్ళు బెదిరించారు, విలేకరులకు ఫోన్లు చేసి తిట్టి విలేకరులను మున్సిపల్ ఆఫీస్కి వస్తే తిట్టి బెదిరించిన వాళ్ళని పిలిచారు. ట్రబుల్ మ్యాంగ్లర్స్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏ కేసు లేని కార్యకర్తల. ఇది రాచమల్లు ప్రసాద్ రెడ్డి. నిజంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని దిక్కు తెలియక డెవలప్మెంట్ గురించి మాట్లాడదామనే నేను లాస్ట్ గత 2-3 ప్రెస్ మీట్లో పలకడు, 150 కోట్ల ఆస్తి నీకు ఎట్లొచ్చింది, ట్యాక్స్ కట్టినావా, దాని మీద చర్చకు రా అంటే రాడు. మళ్ళా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, 5 సంవత్సరాల సువర్ణ అవకాశాన్ని పోగొట్టినాడు. మళ్ళీ ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో 4 ఎవరికి టికెట్ వచ్చినా నన్ను ఓడించండి, నేనే అభ్యర్థిని, తెలుగుదేశం వాళ్ళు చెప్పగలరా అని మీరు అడిగినారంట ఎమ్మెల్యే గారు. ఎస్, నేను చెప్తానా, తెలుగుదేశం పార్టీకి 2024 పోటీ చేసేది నేనే, నీకు అభ్యర్థిని నేనే. నువ్వు ధర్మయుద్ధం చేసినా అధర్మయుద్ధం చేసినా నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులం అందరము, కార్యకర్తలము, నాయకులు అందరము కలిసి నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేస్తాము.